1940s దక్షిణ భారతీయులందరినీ కలిపి ద్రావిడిస్తాననే సరికొత్త దేశం నిర్మించాలి అని ఒక వ్యక్తి అనుకున్నాడు. తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళం మాట్లాడే ప్రజలను కలిపి సపరేట్ దేశంగా ద్రావిడ నాడుగా చేయాలి అని కలలు కన్న ఆ వ్యక్తి పేరు, భారత్ను ముక్కలుగా చేయాలి అని ఆశపడిన పెద్ద ఆయన పేరు ఈవి రామస్వామి. ముద్దుగా అందరూ పెరియార్ అని పిలిచేవారు. 1940s పెరియార్ ద్రావిడిస్తాన్ కు సపోర్ట్ చేయమని స్వయాన మొహమ్మద్ అలీ జిన్నాను కోరాడు. జిన్నా ఎవరో తెలుసు కదా, పాకిస్తాన్ స్థాపించిన వ్యక్తి. పెరియార్ చేపట్టిన ద్రావిడిస్తాన్ మూవ్మెంట్ ను జిన్నా సపోర్ట్ కూడా చేశాడు. మొన్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని కమెంట్ చేయడానికి వెనుకున్న వ్యక్తి పేరు పెరియారే. ఐదేళ్ల క్రితం ఎంకే స్టాలిన్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలి అని కోరిన శక్తి వెనుక ఉన్న వ్యక్తి కూడా పెరియారే. ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ లాంటి చిన్న తలల వెనుక ఉన్న పెద్ద తల పేరు పెరియార్. పెరియార్ గురించి తెలిస్తే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పైన చేసిన కామెంట్ వెనుకున్న రాజకీయం గురించి తెలుస్తుంది. పెరియార్ గురించి, ద్రావిడిస్తాన్ మూవ్మెంట్ గురించి తెలుసుకునే ముందు ఉదయనిధి స్టాలిన్ కాంట్రవర్షియల్ కామెంట్ గురించి బ్రీఫ్గా చెప్తా. సనాతన ధర్మ అనేది డెంగ్యూ, మలేరియా, కరోనా వైరస్ లాంటిది. దీన్ని ఆపకూడదు, పూర్తిగా నిర్మూలించాలి, అప్పుడే సనాతన ధర్మ అనేది పూర్తిగా అంతమవుతుంది అని కరుణానిధి మనోడు, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కరుణానిధి గారు, ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ డిఎంకే పార్టీకి చెందినవారు. ఎలక్షన్ సీజన్ కావడం వల్ల ఉదయనిధి స్టాలిన్ భుజాల మీద గన్ పెట్టి అధికార పార్టీ ఐఎన్డిఏఏ అలయన్స్ పైన ఫైర్ చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పైన గురి పెడుతోంది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన మమతా దీదీ సైడ్ అయ్యారు. శివసేన అలియాస్ ఉద్ధవ్ సేన కూడా ఉదయనిధి స్టేట్మెంట్కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని పక్కకు జరిగారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ నానా పటోలే కూడా ఉదయనిధి ఆలోచనకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని డిస్టెన్స్ అయ్యారు. ఎలక్షన్ టైంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ పార్టీకు ఉదయనిధి స్టాలిన్ ఫుల్ టాస్ బాల్ విత్ నో బాల్ వేశాడు. బీజేపీ స్టేడియం బయట కొడుతోంది. ఉదయనిధి స్టాలిన్ మాటల వల్ల ఐఎన్డీఏ కూటమికి రానున్న 2024 ఎలక్షన్స్లో కొంతవరకు ఇంపాక్ట్ ఉండబోతోంది. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి దిగారు. భారత్లో ఉన్న 80% హిందువులు 80% ఓటర్ సనాతన ధర్మాన్ని అనుసరిస్తారు, లేదా సనాతన ధర్మ రూపాలు అనే విషయం ఐఎన్డీఏ అలయన్స్కు బాగా తెలుసు. బట్ తమిళనాడు పాలిటిక్స్లో ఉదయనిధి స్టాలిన్ మాటలు డిఎంకే పార్టీకి రానున్న 2024 ఎలక్షన్స్లో ఓట్స్ను తీసుకువస్తాయి. ఉదయనిధి స్టాలిన్ కావాలనే సనాతన ధర్మాన్ని టార్గెట్ చేశారు. ఎందుకు అంటే గత 60 ఏళ్ళ నుండి తమిళనాడు రాజకీయాలు మొత్తం డి లెటర్ మీద నడుస్తాయి. ఒకసారి తమిళనాడు స్టేట్ లేదా రీజనల్ పొలిటికల్ పార్టీస్ యొక్క పేర్లు చూడండి. ఏఐఏడిఎంకే, డిఎంకే, సిపిఐ, డిఎండికే. కమ్యూనిస్ట్ పార్టీను పక్కన పెడితే మిగతా అన్ని పార్టీస్లో డి అనే లెటర్ కామన్గా ఉంటుంది. డి లెటర్ అంటే ద్రావిడ. ఈ ద్రావిడ అనే పదాన్ని పుట్టించిన వ్యక్తి పేరే పెరియార్. 1969 నుండి 2023 వరకు తమిళనాడు రాష్ట్రాన్ని రెండే పార్టీలు పాలించాయి. ఆ రెండు పార్టీల పేర్లు ఏఐఏడిఎంకే అండ్ డిఎంకే. ఈ రెండు పార్టీలు తప్ప తమిళనాడును నేషనల్ పార్టీలన్న బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలు పాలించకుండా చేయడానికి వెనుకున్న సెంటిమెంట్ వర్డ్ పేరే ద్రావిడ. ఈ ద్రావిడ మూమెంట్ అంటే ఏంటో తెలియాలి అంటే 1684 వెళ్ళాలి. ఇయర్ 1684 తెల్లోల యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం మీద పెద్ద మొత్తంలో వ్యాపారం చేసేది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ ప్రావిన్స్ అనే ఒక స్టేట్ను లేదా రాజ్యాన్ని 1684 స్థాపించారు. ఈ రాజ్యాన్ని ప్రెసిడెన్సీ ఆఫ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ అని కూడా పిలిచేవారు. ఈ మద్రాస్ ప్రావిన్స్లో ఇప్పటి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కొన్ని పార్ట్స్ కూడా ఉండేవి. ఈ మద్రాస్ ప్రావిన్స్కు ఊటీ సమ్మర్ క్యాపిటల్గా ఉంటే, మద్రాస్ అంటే ఇప్పటి చెన్నై వింటర్ క్యాపిటల్గా ఉండేది. ఈ మద్రాస్ ప్రావిన్స్ పైన పూర్తి అధికారం బ్రిటిషర్లకు ఉండేది. కానీ ఈ మద్రాస్ ప్రావిన్స్ను నడిపే అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువగా బ్రాహ్మిన్సే ఉండేవారు. మద్రాస్ ప్రావిన్స్ చాలా పెద్దది. ఇంత పెద్ద ప్రావిన్స్ను బ్రిటిషర్లు మేనేజ్ చేయలేరు, ఇండియన్సే మేనేజ్ చేసేవారు. ఆ మేనేజ్మెంట్ కమిటీలో ఎక్కువగా బ్రాహ్మిన్సే ఉండేవారు. సో ఈ బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ను కౌంటర్ చేయడానికి 1917 సర్ పిత్తి త్యాగరాయ చెట్టి, డాక్టర్ టిఎం నాయర్ అండ్ డాక్టర్ సి నటేసా ముదలయ్యార్ అనే ముగ్గురు కలిసి జస్టిస్ పార్టీ అనే ఒక పార్టీను స్థాపించారు. ఈ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ను తగ్గించడం, నాన్ బ్రాహ్మిన్స్కు కూడా సమానమైన అవకాశాలు కల్పించడం. ఈ ముగ్గురు క్యాస్ట్ సిస్టమ్ను అపోజ్ చేసేవారు. అన్ని క్యాస్ట్లకు సమానమైన అవకాశాలు కల్పించాలి అనుకున్నారు. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ తెచ్చింది. ఈ కొత్త యాక్ట్ ఆధారంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కండక్ట్ చేసే పద్ధతి వచ్చింది. 1920 మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన స్టేట్ ఎలక్షన్స్లో జస్టిస్ పార్టీ గెలిచింది. జస్టిస్ పార్టీ గెలవడానికి కారణం నాన్ బ్రాహ్మణిజం అనే ఎజెండా. ఇదే సమయంలో ఈవి రామస్వామి అలియాస్ పెరియార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. పెరియార్ సత్యాగ్రహ మూవ్మెంట్లో కూడా పాల్గొన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా బ్రాహ్మిన్స్ యొక్క ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తోంది అని గ్రహించి
పెరియార్ కాంగ్రెస్ పార్టీకు రాజీనామా ఇచ్చారు. పెరియార్ ఐడియాలజీ ఎలా ఉండేది అంటే, నాన్ బ్రాహ్మిన్స్ అందరూ ద్రవిడియన్స్ అని, బ్రాహ్మిన్స్ అనేవారు ఆర్యన్స్ అని, 1800 BCEలో ఇప్పటి ఇరాన్ నుండి కొంతమంది ఆర్యన్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ యుద్ధ గురాలను ఆయుధాలను తీసుకొచ్చి ఇండస్ వ్యాలీ నాగరికతను ధ్వంసం చేసి నార్త్ ఇండియాలో సెటిల్ అయ్యారు అని పెరియార్ నమ్మేవారు. ఈ థీరీని ఆర్యన్ ఇన్వేషన్ థీరీ అంటారు. ద్రవిడియన్స్ అనేవారు ఇండస్ వ్యాలీ నాగరికత సమయంలో నార్త్ నుండి సౌత్ ఇండియాకు వచ్చారు అని, సౌత్ ఇండియన్స్ అందరూ ద్రవిడియన్స్ అని పెరియార్ గారి విశ్వాసం. ఆర్యన్స్ అనేవారు బ్రాహ్మిన్స్ అని, కాలక్రమేణా నార్త్ ఇండియాలో ఉన్న బ్రాహ్మిన్స్ సౌత్ ఇండియాలో సెటిల్ అయ్యారు అని, ఈవెన్చువలీ ఈ బ్రాహ్మిన్స్ మద్రాస్ ప్రభుత్వంలోని పెద్ద పెద్ద పదవుల్లో కూర్చొని తక్కువ కులం వారిని అణిచివేస్తున్నారు అని పెరియార్ గారు విశ్వసించేవారు. సౌత్ ఇండియాను బ్రాహ్మిన్స్ డామినేట్ చేస్తున్నారు అని పెరియార్ గట్టిగా నమ్మేవారు. టు బి వెరీ ఆనెస్ట్, ఆ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో పూర్తిగా కాకపోయినా కొన్ని విషయాల్లో బ్రాహ్మణ డామినేషన్ అయితే ఉండేది. ఈ ఆర్యన్ ఇన్వేషన్ థీరీ అనేది డిబేట్ చేయాల్సిన థీరీ. బ్రిటిషర్లు సౌత్ ఇండియన్స్ను నార్త్ ఇండియన్స్ను డివైడ్ చేయడానికి ఈ ఆర్యన్ ఇన్వేషన్ థీరీను కల్పించారు. బేసికలీ బ్రిటిషర్లకు నార్త్ ఇండియన్స్ మరియు సౌత్ ఇండియన్స్ కలిసి ఉండడం ఇష్టం లేదు. ఒకవేళ నార్త్ అండ్ సౌత్ ఇండియన్స్ కలిసి ఉంటే ఇండియా స్ట్రాంగ్ అవుతుంది. అది బ్రిటిషర్ల యొక్క ఆధిపత్యానికి ప్రమాదం. కాబట్టి బ్రిటిషర్లు హిందూ ముస్లిమ్స్ అని, ఆర్యన్ ద్రవిడియన్స్ అని, ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాలీస్ అని డివైడ్ అండ్ రూల్ టాక్టిక్స్ వాడేవారు. వీళ్లను డివైడ్ చేయడానికి నార్త్ ఇండియన్స్ అందరూ ఆర్యన్స్ అని ఏవేవో కథలల్లి అమ్మారు. ఆ కాలంలో ఆ కథలు అమ్ముడుపోయాయి కూడా. రీసెంట్గా చేసిన డిఎన్ఏ స్టడీస్లో కూడా ఆర్యన్ థీరీ అనేది ఒక ఫేక్ థీరీగా తెలియింది. సో 1925లో పెరియార్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ను మొదలుపెట్టారు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటే ఆత్మాభిమానం. పెరియార్ క్యాస్ట్కు రిలీజన్కు వ్యతిరేకంగా ఉండేవారు. క్యాస్ట్ లేదు, రిలీజన్ లేదు, సౌత్ ఇండియన్స్ అందరూ ద్రవిడియన్స్ అనేవారు. ఇక్కడ పెరియార్ గారు అమ్మాయిలకు అబ్బాయిలకు సమానంగా హక్కులు ఉండాలి అని అడ్వకేట్ చేసేవారు. హిందీ భాషను కూడా వ్యతిరేకించారు. క్యాస్ట్ సిస్టమ్ను, సోషల్ ఇంజస్టిస్ను ఎరాడికేట్ చేయాలి అని పెరియార్ అడ్వకేట్ చేశారు. అగ్రకులం తక్కువ కులం వంటి భేదాలు ఉండకూడదు అని అడ్వకేట్ చేశారు. టెంపుల్స్లో ఎందుకని బ్రాహ్మిన్సే అర్చన చేయాలి, ఎందుకని వేరే క్యాస్ట్ వారు అర్చన చేయకూడదు అని ప్రశ్నించేవారు. బ్రాహ్మిన్స్ తక్కువ జాతులను అణచివేస్తున్నారు అని, బ్రాహ్మిన్స్ యొక్క మోనోపల్ని దించాలి అని భావించేవారు. తక్కువ క్యాస్ట్ వారు ఆత్మాభిమానాన్ని పెంచుకోవాలి, అప్పుడే ఇండివిజువాలిటీ పెరుగుతుంది అనేవారు. పెరియార్ గారు కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం లాంగ్వేజెస్ అన్నీ ఓల్డ్ తమిళ్ నుండి వచ్చాయి అని, తమిళ్ భాష చాలా ఓల్డేజ్ అని ప్రాపగేట్ చేసేవారు. బట్ ఈ విషయంలో తెలుగు, కన్నడ, మలయాళం భాష మాట్లాడే ప్రజలు పెరియార్ ఒపీనియన్ను విభేదించారు, కాంట్రాడిక్ట్ చేశారు. తెలుగు భాష తెలుగు వాళ్ళకు గొప్పది, అలాగే కన్నడ మలయాళం భాషలు వాళ్ళ వాళ్ళ ప్రజలకు గొప్పవి. ఓల్డ్ తమిళ్ నుండే అన్ని ద్రవిడియన్ లాంగ్వేజ్ వచ్చాయి అనడం, తమిళ్ భాష గొప్పతనం గురించి మాట్లాడడం వల్ల ఎక్కడో పెరియార్ తనకు తెలియకుండానే తెలుగు, మలయాళం, కన్నడ ప్రజలను డామినేట్ అయితే చేయసాగారు. పెరియార్ ఐడియాలజీ ఎలా ఉండేది అంటే, తమిళ్ లాంగ్వేజ్ అనేది సుప్రీం, తమిళ్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ అనేవి అల్టిమేట్ లాగే ఉండేది. పెరియార్ గారి ఆలోచన ఎలా ఉండేది అంటే, అందరూ సమానంగా ఉండాలి, క్యాపిటలిజం అనేది ఉండకూడదు. క్యాపిటలిజం అంటే ప్రైవేట్ కంపెనీస్ యొక్క ఓనర్షిప్ ఉండకూడదు. ద్రవిడియన్ ప్రజలకు పెద్దన్నగా తమిళ్ అయి ఉండాలి అని పెరియార్ గారి ఐడియాలజీ ఉండేది. కమ్యూనిస్ట్ ఐడియాలజీని, నాస్తికుల ఐడియాలజీని, అగ్నోటిజం ఐడియాలజీని కలిపితే బయటకు వచ్చే ఐడియాలజీనే ద్రవిడియన్ ఐడియాలజీ. సో ద్రవిడియన్స్ ప్రజలందరినీ కలిపి ద్రావిడ నాడు లేదా ద్రావిడిస్తాన్ అనే దేశాన్ని స్థాపించాలి అని పెరియార్ అనుకున్నారు. 1947లో ఇండియా అనేది ఒక స్వతంత్ర దేశంగా ఉండాలి అనే కాన్సెప్ట్కు పెరియార్ వ్యతిరేకంగా ఉండేవారు. పెరియార్ ద్రవిడియన్ నేషన్ను, ద్రావిడ నాడు లేదా ద్రావిడిస్తాన్ను స్థాపించాలి అనుకున్నాడు. మద్రాసులో పెరియార్ చేపట్టిన మూమెంట్ను చాలామంది ప్రజలు సపోర్ట్ కూడా చేశారు, పెరియార్ను హీరోలాగా చూశారు. సో జస్టిస్ పార్టీ యొక్క ఐడియాలజీ పెరియార్ ఐడియాలజీతో మ్యాచ్ అవ్వడం వల్ల 1938లో జస్టిస్ పార్టీ, పెరియార్ ఇద్దరు కలిసిపోయారు. ఈ ఇద్దరు కలిసి ద్రవిడ నాడు కోసం పోరాడారు. ఈ ద్రవిడ నాడు అనే కాన్సెప్ట్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకంగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెరియార్ను పట్టించుకోకపోవడంతో పెరియార్ మొహమ్మద్ అలీ జిన్నా దగ్గరకు వెళ్ళి సపోర్ట్ కోసం అడిగాడు. 1940స్లో జిన్నా ముస్లిమ్స్ కంటూ సపరేట్ దేశం కావాలి అని పాకిస్తాన్ కోసం డిమాండ్ చేసేవాడు. జిన్నా యొక్క పాకిస్తాన్ డిమాండ్ను బ్రిటిషర్లు అన్కండిషనల్గా సపోర్ట్ చేసేవారు. కుల మతాలకు అతీతంగా వ్యతిరేకంగా ఉన్న పెరియార్ ముస్లిమ్స్ అనే మతం ఆధారంగా విడిపోవాలి అనుకుంటున్న పాకిస్తాన్ డిమాండ్కు సపోర్ట్ చేశారు. పెరియార్ జిన్నా మధ్య ఏమని ఒప్పందం జరిగింది అంటే, మేము సపరేట్ పాకిస్తాన్ దేశం కోసం మీకు సపోర్ట్ చేస్తాము, అలాగే మీరు సపరేట్ ద్రావిడిస్తాన్ దేశం కోసం మాకు సపోర్ట్ చేయండి అనే ఒప్పందం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ 1941లో జరిగిన మద్రాస్ సెషన్ ఆఫ్ ముస్లిం లీగ్లో జిన్నా భారత్ మూడు ముక్కలుగా విడిపోవాలి అని ప్రతిపాదించారు. ఆ మూడు ముక్కల్లో ఒకటి హిందూస్ కోసం హిందుస్థాన్, ముస్లిమ్స్ కోసం పాకిస్తాన్, ద్రవిడియన్స్ కోసం ద్రావిడిస్తాన్. ముస్లిమ్స్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఉలేమా నుండి జిన్నా పైన ఒత్తిడి వచ్చింది. పెరియార్కు సపోర్ట్ చేయొద్దు, ఎందుకంటే పెరియార్ కాఫీర్ కాబట్టి మనం పెరియార్కు సపోర్ట్ చేయకూడదు అని ఉలేమా జిన్నా పైన ప్రెషర్ పెట్టసాగారు. ముస్లిమ్స్ ఆర్గనైజేషన్స్ నాన్ ముస్లిమ్స్ అందరినీ కాఫీర్స్ లాగా చూస్తారు. సో ఆబ్వియస్గా పెరియార్కు జిన్నా టీం హెల్ప్ అయితే చేయలేదు. సో మెల్లిమెల్లిగా పెరియార్తో జిన్నా కూడా డిస్టెన్స్ను మెయింటైన్ చేయసాగాడు. 1944 9th August రోజు పెరియార్ జిన్నాకు లెటర్ రాసి ద్రావిడిస్తాన్కు సపోర్ట్ చేయాలి అని కోరాడు. బట్ జిన్నా, ద్రావిడిస్తాన్ అనే యుద్ధం మీ యుద్ధం,
అది నాగుడో కాదు అని చెప్పి పెరియార్కు హ్యాండ్ ఇచ్చాడు. 1944లో పెరియార్ ద్రావిడర్ కలగం అనే పార్టీని స్థాపించారు. 1947లో ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చింది. 1949 వరకు పెరియార్ ద్రావిడ నాడు కావాలి అని డిమాండ్ చేశాడు, బట్ నో యూస్. 1949లో కాంగ్రెస్ పార్టీ మద్రాస్ ప్రావిన్స్లో హిందీ భాషను ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టింది. స్టూడెంట్స్ను హయ్యర్ క్లాస్లో ప్రమోట్ చేయాలి అంటే హిందీలో పాస్ అవ్వాలి అనే కొత్త రూల్ పెట్టింది. ఆ తర్వాత పెరియార్ హిందీ భాషకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. యాంటీ హిందీ లాంగ్వేజ్ యాజిటేషన్ను చేశారు. కేంద్ర పార్టీలు మాపైన రాజ్యం చేస్తున్నారు అని, కాంగ్రెస్ పార్టీ అనేది బ్రాహ్మణ ఇంట్రెస్ట్ను కాపాడే పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమిళుల ఆత్మగౌరవాన్ని అణిచివేస్తున్నారు వంటి ఎజెండా పాయింట్స్ తమిళ ప్రజలను ఆకర్షించాయి. బట్ పెరియార్ యొక్క సపరేట్ దేశం ద్రావిడ నాడు అనే అంబిషన్స్ను మద్రాస్ ప్రెసిడెన్సీలోని ప్రజలు అంతగా సపోర్ట్ చేయలేదు. అప్పటి ప్రజల్లో పెరియార్ యొక్క ద్రావిడ నాడు పైన అంత ఆసక్తి ఉండేది కాదు. ముఖ్యంగా తెలుగు కన్నడ మలయాళం భాష మాట్లాడే ప్రజలకు ద్రావిడిస్థాన్ పైన ఆసక్తి ఉండేది కాదు. 1949లో జరిగిన స్టేట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎలక్షన్స్లో నిలబడడానికి పెరియార్ నిరాకరించారు. ఎందుకు నిరాకరించారు అంటే పెరియార్కు సపరేట్ దేశం కావాలి. స్టేట్ లెవెల్ ఎలక్షన్స్లో పెరియార్కు అంత ఆసక్తి ఉండేది కాదు. బట్ ద్రావిడర్ కలగం పార్టీ నుండి ఒక వ్యక్తి పెరియార్తో విభేదించి ద్రావిడ మున్నేత్ర కలగం షార్ట్కట్లో డిఎంకే అనే పార్టీని పెట్టారు. 1949లో స్థాపించిన డిఎంకే అనే పార్టీకి ఫౌండర్ పేరే అన్నాదురై. అన్నాదురై స్టేట్ ఎలక్షన్స్లో పాల్గొన్నారు, బట్ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బట్ అన్నాదురై తన మార్కును మాత్రం తమిళ రాజకీయాల్లో వేయగలిగాడు. 1956లో మద్రాస్ ప్రావిన్స్ నుండి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక విడిపోయాయి. వేరు వేరు రాష్ట్రాలుగా విడిపోయాయి. లాంగ్వేజ్ బేసిస్ పైన వేరే వేరే భాషలు మాట్లాడే వారికి వేరు వేరు రాష్ట్రాలు ఉండాలి అన్నట్లు కాంగ్రెస్ పార్టీ మద్రాస్ ప్రావిన్స్ను 4 భాగాలుగా విడగొట్టింది. దీంతో పెరియార్ ఆశలు కూడా ముక్కలు ముక్కలయ్యాయి. ఆఖరికి మద్రాస్ ప్రావిన్స్లో మిగిలింది తమిళులు. వీళ్ళ రాష్ట్రం పేరు తమిళనాడు అని పెట్టుకున్నారు. ఈ ద్రావిడ నాడు ఎజెండా కారణంగా 1967 వరకు డిఎంకే పార్టీ ఎలక్షన్స్లో పూర్తి మెజారిటీతో గెలవలేకపోయింది. కాంగ్రెస్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 1967 వరకు తమిళనాడును వన్ సైడ్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీనే పాలించింది. ఫైనలీ 1967 ఎలక్షన్స్లో డిఎంకే తన ఎజెండాను చేంజ్ చేసింది. ద్రవిడియన్స్ కోసం సపరేట్ దేశం కావాలి అనే డిమాండ్ను కొంచెంసేపు పక్కన పెట్టి ద్రవిడియన్స్ కోసం ప్రత్యేక హక్కులు కావాలి అనే డిమాండ్ను ముందుకు పెట్టింది. సో తమిళ ప్రజలందరికీ డిఎంకే పార్టీ ద్రవిడియన్ హక్కుల గురించి మాట్లాడడం నచ్చింది. ఆ సమయంలో రాజకీయ పరిణామాలు కూడా మారాయి. తమిళ ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి ఉన్నారు. 1967లో డిఎంకే పార్టీ అధికారంలో వచ్చింది. పెరియార్ స్థాపించిన ద్రావిడర్ కలగం పార్టీ కూడా క్లోజ్ అయింది. ద్రావిడిస్థాన్ అనే పెరియార్ కళతో పాటు 1973లో పెరియార్ కూడా చనిపోయారు. డిఎంకే పార్టీ మొత్తం యాంటీ బ్రాహ్మిన్స్, యాంటీ క్యాస్ట్, యాంటీ హిందీ లాంగ్వేజ్, యాంటీ నార్త్ ఇండియన్స్, యాంటీ కాంగ్రెస్ అంటూ రాజకీయాలు చేసాగింది. 1969లో అన్నాదురై చనిపోయారు. డిఎంకే పార్టీ బాధ్యతలు కరుణానిధి గారు చేపట్టారు. డిఎంకే పార్టీలో ఫిల్మ్ స్టార్ ఎంజీ రామచంద్రన్ కూడా ఉండేవారు. ఒకరోజు కరుణానిధికి ఎంజీఆర్కు అడ్మినిస్ట్రేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో 1972లో ఎంజీఆర్ ఏఐఏడిఎంకే పార్టీ పెట్టారు. ఏఐఏడిఎంకే అంటే ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేత్ర కలగం. పార్టీలు మారినా మనుషులు మారినా ద్రావిడ అనే పేరు మాత్రం మారడం లేదు. చూసారా, ఇదే తమిళ రాజకీయాలంటే. తర్వాతి కాలంలో ఈ ఐఏఏడిఎంకే పార్టీను సెల్వి జయలలిత గారు నడిపించారు. 1972 నుండి 2023 వరకు తమిళనాడును ఈదర్ డిఎంకే పార్టీ అయినా పాలించింది, లేదా ఏఐఏడిఎంకే పార్టీ అయినా పాలించింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు తమిళనాడులో కాళ్ళు కూడా మోపలేకపోయారు. ద్రవిడియన్ పార్టీల ఆధిపత్యం 1967 నుండి 2023 వరకు నడిచింది. ఇప్పుడు ప్రజెంట్ డే తమిళనాడులో డిఎంకే పార్టీ రూలింగ్లో ఉంది. కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ సీఎంగా ఉన్నారు. వీళ్ళ రాజకీయం చాలా సింపుల్, తమిళ ప్రజల్లో ద్రవిడియన్ ఐడియాలజీను నింపడం. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఆక్రమకారులుగా చూపిస్తారు. హిందీ భాష పట్ల విషాన్ని కక్కుతారు. ఇదే తమిళ ప్రజలు మిడిల్ ఈస్ట్ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో పనిచేసేటప్పుడు హిందీ యొక్క వాల్యూ తెలుసుకొని పాప మాకు హిందీ నేర్పించండి అని వేరే రాష్ట్రాల వాళ్ళని అడుగుతారు. చాలామంది నా తమిళ ఫ్రెండ్స్ నాకు హిందీ నేర్పు అని అడిగారు. బిజినెస్ అనేది ఇప్పుడు గ్లోబల్ అయింది. ద్రావిడ పార్టీలో ఇన్ని రోజులు హిందీ లాంగ్వేజ్ పైన పెంచిన హేట్కు చరమగీతం పాడే అవసరం వచ్చింది. ఇప్పుడు తమిళ ప్రజల్లో చాలామంది ద్రావిడ సిద్ధాంతాన్ని నమ్మడం లేదు. 2022లో డిఎంకే ఎంపీ ఏ రాజా ఒక సభలో ఎంకే స్టాలిన్ ముందే మేము తమిళనాడును సపరేట్ దేశంగా చేస్తాము, పెరియార్ కళ నెరవేరుస్తాము అని బహిరంగంగానే చెప్పాడు. 5 ఇయర్స్ బ్యాక్ ఎంకే స్టాలిన్ కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్కు స్వయం పరిపాలన ఉండాలి, సపరేట్ దేశంగా ఉండాలి అని పెరియార్ భావజాలాన్ని రుద్దే ప్రయత్నం చేశారు. డిఎంకే పార్టీ ఇన్ని రోజులు తమ దగ్గరున్న అన్ని ఐస్ క్రీమ్స్ను అమ్మేసింది. యాంటీ హిందూ, యాంటీ క్యాస్ట్, యాంటీ బ్రాహ్మిన్ రిలీజియన్, యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్, ఇలా అన్ని ఐస్ క్రీమ్స్ అయిపోయాయి. కొత్తగా యాంటీ సనాతన ధర్మ అనే ఐస్ క్రీమ్ను అమ్మడానికి ముందుకొచ్చారు. సనాతన ధర్మ అనేది సస్టైనబుల్, ఎటర్నల్ ధర్మ.
రెన్యూబుల్ అండ్ అన్లిమిటెడ్ ధర్మ ఇది. సనాతన ధర్మ ఆత్మను నమ్ముతుంది, పునర్జన్మను నమ్ముతుంది. సనాతన ధర్మలో ఒక రూపం హిందూయిజం. సనాతన ధర్మాన్ని సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు కూడా ఫాలో అవుతారు. హిందూ అనేది జియోగ్రఫికల్ ల్యాండ్ పేరు. సింధు నది దగ్గర నివసించే ప్రజలను హిందూ అంటారు. ఆక్యుపేషన్స్ ఆధారంగా, వృత్తుల ఆధారంగా క్యాస్ట్ అనేవి వచ్చాయి. పూజలు చేసేవారు బ్రాహ్మణులు అని, వ్యాపారం చేసేవారు వైశ్యులు అని, యుద్ధంలో పాల్గొనేవారు క్షత్రియులు శూద్రులు అని, ఇలా పనిని బట్టి కులాలు వచ్చాయి. ఇలా వేరువేరు పనులు చేసే వారిని వేరువేరు క్యాస్ట్ లాగా డివైడ్ చేశారు. సనాతన ధర్మం అనేది ఓషన్ అయితే అందులో ఒక రివర్ పేరు హిందూయిజం అంతే. సో డిఎంకే పార్టీ తెచ్చిన యాంటీ సనాతన ధర్మ అనే ఐడియాలజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే విషయం 2024 ఎలక్షన్స్లో తెలుస్తుంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ యాంటీ సనాతన ధర్మ అనే ఐస్ క్రీమ్ను ఇప్పటి తమిళ ప్రజలపైన రుద్దడం కష్టమే. ఇప్పటి తమిళ ప్రజలు ద్రావిడ సిద్ధాంతంతో విసిగిపోయి ఉన్నారు. బట్ డెఫినెట్గా డిఎంకే పార్టీకు కొంత ఎడ్జ్ అయితే ఉంటుంది. సో ద్రావిడ రాజకీయాల గురించి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.